నమస్తే, వెల్కమ్ టు జిందగీ స్పెషల్ డ్రైవ్. నేను సుధా. కరోనా ప్రభావంతో అన్ని కుల వృత్తులు కూడా కుదేలవుతున్నాయి. కుల వృత్తిని నమ్ముకున్న లక్షలాది మంది బతుకులు అస్తవ్యస్తంగా మారాయి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా దాదాపుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా బుసలు కొడుతోంది. కరోనా ప్రభావంతో అన్ని రంగాలు కూడా పడకేశాయి. ముఖ్యంగా రెక్కాడితే గాని డొక్కాడని చేతి వృత్తుల వాళ్ల పరిస్థితి మరీ దారుణంగా మారింది. కుల వృత్తి తప్ప మరేమీ తెలియని వాళ్లు నానా తిప్పలు పడుతున్నారు. కమ్మరి కొలిమి, కుమ్మరి చక్రం, జాలరి పగ్గం, సాలేల మగ్గం, ఇలా సంప్రదాయ పనివారి నుంచి తాపీ మేస్త్రి వరకు కూడా అందరూ పండ్ల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇది ఏ ఒక్క రాష్ట్రం గురించో కాదు, అన్ని రాష్ట్రాల్లోనూ దాదాపుగా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కుల వృత్తులను నమ్ముకుని జీవించేవారు కోట్లలో ఉంటారు. వారంతా కూడా కరోనా వైరస్ వల్ల ఉపాధి లేకుండా మారారు. వారి ఇబ్బందులను ప్రభుత్వాల దృష్టికి తీసుకొచ్చి సత్వర చర్యలు తీసుకోవడానికి గాను వీలుగా సివిఆర్ న్యూస్ సామాజిక బాధ్యతగా వరుస కథనాలను ప్రసారం చేసింది. గత 25 రోజుల నుంచి కూడా నాయి జిందగీ అనే శీర్షికతో క్షురకులు కరోనా వల్ల ఎలా ఉపాధి కరువై ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో కళ్లకు కట్టినట్లుగా చూపిస్తోంది. ఇక వారిని తక్షణం ఆదుకోవాల్సిన అవసరం ఉందని కూడా చెబుతోంది. సివిఆర్ న్యూస్ ప్రసారం చేస్తున్న నాయి జిందగీకి అన్ని వర్గాల నుంచి కూడా మంచి స్పందన లభిస్తోంది. దీనికి గాను అందరికీ ధన్యవాదాలు. ఇక ఇతర చేతి వృత్తుల వాళ్లు కూడా కరోనా వల్ల తాము ఉపాధి కోల్పోయామని తమ కష్టాల గురించి చెప్పాలంటూ సివిఆర్ న్యూస్ కు విజ్ఞప్తి చేశారు. ఇక నుంచి కూడా సివిఆర్ న్యూస్ లో ప్రతిరోజు ప్రసారమవుతున్న నాయి జిందగీ పేరు అందరి జిందగీకి అర్థం కావాలని సివిఆర్ న్యూస్ నిర్ణయించింది. ఇక ఈ జిందగీ కార్యక్రమంలో అన్ని చేతి వృత్తుల వాళ్ల ఇబ్బందులను ప్రసారం చేయాలని నిర్ణయించుకుందాం. ఇప్పుడు ఒక కాలర్ ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు వైజాగ్ అండి. కుమార్ అండి, మాట్లాడండి. కుమార్ గారు, యాక్చువల్ గా మున్సిపల్ సర్వీసెస్ మేడం. యాక్చువల్ గా ఇది జిందగీ స్పెషల్ డ్రైవ్ అండి. దానికి సంబంధించి మాట్లాడదలుచుకుంటే మాట్లాడొచ్చు. మున్సిపల్స్ కావాలంటే రేపు ఆఫ్టర్నూన్ మాట్లాడొచ్చు. 3 దగ్గర నుంచి మున్సిపల్స్ 2 to 4 అండి. 2 to 4. థాంక్యూ మేడం. థాంక్యూ సో మచ్. రైట్, ఇక నెక్స్ట్ కాల్ ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి. ఎక్కడి నుంచి మీ పేరు? నా పేరు శ్రీనివాస్ రెడ్డి మేడం. నేను బోధన్ మున్సిపాలిటీ నుంచి మాట్లాడుతున్నాను. శ్రీనివాస్ రెడ్డి గారు, ఇది జిందగీ డ్రైవ్ అండి. మరి మీరు దేని గురించి మాట్లాడాలనుకుంటున్నారు? ఇది మున్సిపల్ కార్యక్రమం కాదండి. మున్సిపల్స్ కి చేయాలంటే రేపు ఆఫ్టర్నూన్ 2 to 4 చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి. ఎక్కడి నుంచి మీ పేరు? నమస్తే అండి, నా పేరు కియోప్ అండి, చీరాల నుంచి. ఓకే అండి, మీరు కొంచెం టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి మాట్లాడండి, లేదంటే కాల్ కట్ అయిపోతుంది. సరే, బయటకు వస్తున్నాయి. ఓకే, ఇప్పుడు పర్లేదండి? పర్లేదు, చెప్పండి. ఈ కుమరోళ్ళు, మంగళోళ్ళు, కంసల గోళ్ళు వీళ్ళందరూ చాలా ఇంపార్టెంట్ అండి మన లైఫ్ లో. డైలీ రొటీన్ లైఫ్ లో కావాల్సిందే కంపల్సరీగా. అవును, సో వీళ్ళకి ఏంటంటే ఎంత ఇంపార్టెంట్ అంటే వాళ్ళు చాలా ఇంపార్టెంట్ మన ట్రెడిషన్ లో కూడా. వాళ్ళకి ప్రతి 10,000 మందికి ఒక 4 కుమ్మరోళ్ళని, 10 మంగళోళ్ళని, 4 కంసల బోతుల్ని, 10 మెకానికల్ని, ఇలాగా ఒక్కొక్కరు 20 రూపాయలు, 50 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు సహాయం చేసుకుంటూ వస్తే కొంచెం స్టాండర్డ్ గా మనకి సేవ చేస్తారు. చాలా ఇంపార్టెంట్ అండి మనకి, వర్కర్స్ అందరూ చాలా ఇంపార్టెంట్. సో ఏం చెప్పాలనుకుంటున్నారు? అలా నియమించాలండి ప్రభుత్వమే. ప్రజల దగ్గర నుంచే డబ్బు తీసుకొచ్చి ఇలా నియమిస్తే బాగుంటుంది. సో మీరేం చేస్తుంటారండి? నేను పొలిటికల్ సర్వీసెస్ చేస్తూ ఉంటాను. సో మీరు మంచి సజెషన్ ఇచ్చారు, బాగుంది. దీంట్లో మళ్ళీ ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఎందుకు? మీ గ్రామాల్లో కూడా చాలా మంది, ఇప్పుడు అక్కడ ప్రజెంట్ చీరాల్లో కూడా చాలా మంది ఉపాధి కరువై, మీరు చెప్పినట్లుగా వాళ్ళందరూ కూడా కుల వృత్తిలో ఎవరైతే ఉన్నారో ఉపాధి కోల్పోతున్నారు కదా. మీరందరూ ఒక కమిటీ లాగా ఏర్పడి మీ అందరికీ కూడా రోజువారి పనులు వాళ్ళు ఎంత ఉపయోగపడతారు నాకంటే మీరు చాలా చక్కగా చెప్పారు. సో మీరందరూ పూనుకొని మీ గ్రామం వైజ్ గా ఎందుకు మార్పు తీసుకురాకూడదు? మీరందరూ కలిసి ఇవ్వచ్చు కదా వాళ్ళకి, ఎంతో కొంత సాయం చేయొచ్చు కదా. ఓకే, మీ వంతుగా మీరు చేశారా మీ ఊర్లో? ప్రజల దగ్గర నుంచే మన ప్రభుత్వానికి డబ్బు లేకపోవచ్చు అండి, ప్రభుత్వానికి బడ్జెట్ లేకపోవచ్చు, ప్రజల దగ్గరే ప్రజలే ఇస్తారు వాళ్ళకి డబ్బులు, ఎందుకంటే వాళ్ళకి సేవ చేస్తూ ఉంటారు కాబట్టి.
అట్లా మేము ఇస్తే బాగుంటుందండి, చాలా తక్కువ రేట్లలోనే. ఇప్పుడు 200కే ఈ కంసల బొత్తులు మంగళోళ్ళు కుమ్మరోళ్ళు వీళ్ళందరు నియమించవచ్చు మెకానికల్. అట్లా చేస్తే బాగుంటుంది. రైట్, మరి చీరాల్లో మీ వంతుగా మీరు ఎంత హెల్ప్ చేశారండి మీ వాళ్ళందరికి, రోజువారీ మీకు కూడా వాళ్ళందరూ ఉపయోగపడుతూ ఉంటారు కదా, ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఎక్కువగా యూజ్ అవుతూ ఉంటారు కదా పాపం వాళ్ళు, మనల్నే నమ్ముకొని ఉంటారు కదా. సో మీరేమైనా హెల్ప్ చేశారా, ఆ దిశగా ప్రయత్నించారా? అవునండి, అంటే మా ఫ్యామిలీ వరకు ఉంటారండి, పర్టికులర్గా అందరూ ఉంటారు. ఓకే, అంటే ఇక సొసైటీ పరంగా అంటే ఇక చేయించా. ఓకే ఓకే ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్, మీ సజెషన్ అయితే బాగుంది. సో మార్పు అనేది ఫస్ట్ మీ దగ్గర నుంచి స్టార్ట్ అయితే బెటర్ అని నేను అనుకుంటున్నా, అయినా మీరు హెల్ప్ చేశానంటున్నారు. సో మీ ఊళ్ళో కూడా అందరికీ ఇలాంటి సజెషన్ ఇస్తే బెటర్ అని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి, చక్కటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు, ధన్యవాదాలు.